यूट्यूब प्रेक्षक नमस्कार। ई रोज मन अश्विनी देवता स्तोत्र ये विधा आविर्भविंदी अने विषयानी परशीद व्यास रच्च महाभारत आदिपर्व मूडव अध्याय पौष्य पर्व में यह अश्विनी देवता स्तोत्रा की संबंधी पूर्वगाथ इवबड़ी दाने मन तेजकंदाक कल्प आयोध धौम्युडु अने गुरुगार उंडेवारु आयन दग्गर उपमन्युवु अने शिष्युडु विद्याभ्यासं चेस्तू उंडेवाडु। ई गुरुगारु आ उपमन्युतो नायना नीवु गोवुलनु कास्तू उंडु अनि चेप्पेसि आयन चेप्पडं जरिगिंदि। अतडु आ उपमन्युवु गुरुगारु चेप्पिनट्लुगाने पगलंता आवुल्नि कासि सायंकालं समयंलो गुरुगारि दग्गरिकि वच्चाडु। आ गुरुवु आ शिष्युण्णि चूसि లావుగా బొత్తుగా ఉన్నటువంటి ఉపమన్యుని చూసి, నాయనా ఉపమన్యు, నువ్వు ఏమి ఆహారం స్వీకరిస్తున్నావు, ఇంత బలంగా దృఢంగా ఉన్నావు అని చెప్పేసి అడగడం జరిగింది. అప్పుడు ఆ శిష్యుడు, గురువుగారు, నేను భిక్షాటన చేసి ఆ వచ్చిన ఆహారాన్ని నేను స్వీకరిస్తున్నానండి అని చెప్పేసి గురువుగారితో చెప్పాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయనా ఉపమన్యు, నువ్వు భిక్షాటన చేసి సంపాదించిన ఆహారాన్ని నాకు నివేదించకుండా తీసుకోకూడదయ్యా, అందువలన రేపటి నుంచి ఆహారాన్ని నాకు నివేదించు అని చెప్పారు. ఉపమన్యు సరేనని చెప్పేసి అంగీకరించి ఆ మర్నాడు అతను భిక్షాటం చేసి తెచ్చిన ఆహారాన్ని గురువుగారికి నివేదించాడు. ఈ గురువుగారు ఏం చేశారంటే, పరీక్ష చేయదలిచి అతను తెచ్చిన ఆహారం మొత్తాన్ని ఆయనే తీసేసుకుని అతన్ని, నాయన నువ్వు ఆవులను కాసుకో అని చెప్పేసి పంపించేశారు. మర్నాడు చూసేటప్పటికి మరలా అతను అదేవిధంగా బొద్దుగానే ఉన్నాడు. అప్పుడు ఈయన అడిగారు, నాయన ఉపమన్యు, నువ్వు తెచ్చిన ఆహారం మొత్తం నాకే ఇచ్చివేసావు కదా, మరి నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావు అని చెప్పేసి అడిగారు. అడిగితే గురువుగారు, నేను తెచ్చిన ఆహారాన్ని మీకు నివేదించిన తర్వాత మళ్ళీ రెండవ మాట నేను భిక్షాటనకు వెళ్తున్నానండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఈ గురువుగారు, నాయన ఉపమన్యు, ఆ విధంగా చేయడం చాలా తప్పు, ఎందుకంటే నీవు రెండవసారి భిక్షకు వెళ్ళడం ద్వారా మరికొంతమంది భిక్షాటన చేసే వారికి వారి వృత్తికి నువ్వు అవరోధం కలిగిస్తున్నావు, పైగా ఈ విధంగా రెండవసారి చేయడం అనేది భిక్షాటన అనేది తగదు నాయన నీకు అని చెప్పేసి చెప్పారు. సరేనని చెప్పేసి శిష్యుడు అంగీకరించి కొంతకాలం అలా గడిచింది. మరలా ఈ గురువుగారు అతన్ని చూసేటప్పటికి అతను యథాప్రకారం అదేవిధంగా లావుగా బొత్తుగానే ఉన్నాడు. ఈయనకి ఆశ్చర్యం వేసింది, నాయన నువ్వు ఆహారం నాకే నివేదిస్తున్నావు కదా, రెండో మాట కూడా భిక్షాటనకు వెళ్ళడం లేదు కదా అన్నాడు, వెళ్ళడం లేదండి అన్నాడు. మరి అయినా నువ్వు ఇలా దృఢంగా ఎలా ఉన్నావు అని చెప్పేసి అంటే, గురుగారు మీరు గోవుల్ని ఖాయమని చెప్పారు కదా, వాటి పాలను నేను స్వీకరిస్తున్నానండి అన్నారు. అప్పుడు నాయన, అది ఎంత తప్పు పని, నేను నీకు పాలు స్వీకరించడానికి అనుమతినివ్వలేదు కదా, నువ్వు మరి పాలు ఎలా స్వీకరిస్తున్నావు అని చెప్పేసి అతను, సరే గురువుగారు అని చెప్పేసి అతను ఆ మర్నాడు నుంచి పాలు కూడా తాగడం మానేశాడు. అయినా మరికొంతకాలం చూసేటప్పటికి ఈయన శిష్యుడిని చూసి అడిగేటప్పటికి అతను ఆ దృఢంగానే ఉన్నాడు. అప్పుడు అడిగారు, నాయన నువ్వు భిక్షాటన చేసిన ఆహారం నాకే నివేదిస్తున్నావు, రెండోసారి వెళ్ళడం లేదు, పాలన స్వీకరించడం లేదు, అయినా కూడా ఇలా దృఢంగా ఎలా ఉన్నావు అని చెప్పేసి అంటే, గురువుగారు, ఈ దూడలు తమ తల్లుల నుంచి పాలు స్వీకరించేటప్పుడు వచ్చే నురుగును నేను ఆహారంగా స్వీకరిస్తున్నానండి అన్నారు. అప్పుడు ఈ గురువుగారు, నాయన ఈ దూడలు చాలా మంచివి, నువ్వు ఆకలితో బాధపడుతున్నావని తలిచి అవి ఎక్కువ నురుగు నీకు అందేలాగా చేస్తున్నాయి, ఆ విధంగా నురుగును స్వీకరించడం కూడా తప్పు నాయన అని చెప్పేసి అన్నారు. వెంటనే ఈ శిష్యుడు సరేనని చెప్పేసి అంగీకరించాడు. ఆ మర్నాడు వెళ్ళేటప్పటికి అతనికి ఏ విధమైన ఆహారం లేదు, ఎందుకంటే అతను తెచ్చిన ఆహారం ఏదైతే ఉందో అది గురువుగారికి నివేదిస్తున్నాడు, రెండవసారికి భిక్షకు వెళ్ళొద్దన్నారు, పాలు తాగొద్దన్నారు, అలాగే దోళ్ల నోటి నుంచి వచ్చే నురుగును కూడా స్వీకరించొద్దన్నారు. ఇంకా అతను ఆకలి బాధను తట్టుకోలేకపోయాడు. అడవిలో తిరిగి తిరిగి కొంత దూరం వెళ్ళిన తర్వాత అతడు ఆకలి బాధను తట్టుకోలేక అక్కడ కనిపించినటువంటి జిల్లేడాకులను తిన్నాడు. ఆ జిల్లేడాకులు కారంగా, చేదుగా, వగరగా, గరుకుగా ఉండి కడుపులో మంటను పుట్టించే గుణం కలిగింది. అటువంటి ఆకులను అతను తినడం వలన అతడి రెండు కళ్ళు కూడా దెబ్బతిని అతడు అంధుడైపోయాడు. అలాగా అడవిలో తిరుగుతూ ఒక లోతైనటువంటి నూతులు అతను పడిపోవడం జరిగింది. సాయంకాలం సమయానికి గురువుగారు చూసేటప్పటికి ఈ శిష్యుడు రాలేదు. మిగిలిన వాడిని అడిగాడు, అయినా ఉపమన్యు ఎక్కడున్నాడు అని చెప్పేసి. వాళ్ళంతా, గురువుగారు మీరు ఆవులను కాసుకోమన్నారు కదండి, అతను అలా వెళ్ళాడు అని చెప్పేసాను. అప్పుడు ఈ గురువుగారికి ఒక అనుమానం వచ్చింది, అయ్యో నేను అతను ఎటువంటి ఆహారము తీసుకోకుండా చేశాను, ఒకవేళ అతను నా మీద కోపించి ఎక్కడికైనా వెళ్ళిపోయాడేమో, సరే చూద్దాం రండి అని చెప్పేసి ఈయన కూడా అడవిలోకి వెళ్ళి
నాయన ఉపమన్యు ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని చెప్పేసి గట్టిగా అరవసాగారు. ఆ కేకలు ఈ శిష్యుడికి వినిపించాయి. నూతిలో ఉన్నటువంటి ఉపమన్యువు ఆ కేకల్ని విని, గురుగారు నేను ఇక్కడ ఉన్నానండి అని చెప్పేశాను. వెంటనే ఈ గురువుగారు అక్కడికి వెళ్ళి, నాయన ఇదేమిట్రా ఇలా నూతిలో పడిపోయేంటి అని చెప్పాను. గురుగారు మీరు ఆహారం ఏమీ తీసుకోవద్దన్నారు కదా, అందువల్ల ఆకలి బాధకు తట్టుకోలేక నేను జిల్లేడాకులు తిన్నానండి. జిల్లేడాకులు తినడం వల్ల నాకు రెండు కళ్ళు పోయాయి, ఏమీ తెలియక ఇందులో పడిపోయాను అని. అప్పుడు గురువుగారు వెంటనే, నాయన ఉపమన్యు ఒక పని చేయి, నువ్వు నేను నీకు అశ్విని దేవత స్తోత్రం చెప్తాను, ఆ విధంగా వారిని స్తోత్రించు అని చెప్పేసి అన్నాను. వెంటనే ఈ ఉపమన్యువు ఆ అశ్విని దేవతలిద్దరికీ నమస్కరించి వారిని స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసిన తర్వాత అతను చేసినటువంటి స్తోత్రానికి వారు మెచ్చుకుని ఇద్దరు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి వారు అతనితో అన్నారు, ఉపమన్యు మేము నీకు నువ్వు చేసిన స్తోత్రానికి మేము ప్రీతిపాత్రులం అయ్యామయ్యా, ఇదిగో ఈ అప్పాన్ని ఆహారంగా స్వీకరించు అని చెప్పేసి ఇచ్చారు. ఇచ్చేటప్పటికి వెంటనే ఇతను స్వీకరించలేదండి, ఒక మాట అన్నాడు, ఏదైనా సరే మా గురువుగారికి నివేదించకుండా నేను తీసుకోను అని చెప్పేసి. అప్పుడు వీళ్ళు అన్నారట, నాయన ఇంతకుముందు మీ గురువుగారు కూడా ఇలాగే మమ్మల్ని స్తోత్రం చేశారు, చేసేటప్పటికి ఆయనకు కూడా మేము ఇటువంటి ఆహారాన్ని ఇచ్చాము, ఆయన వాళ్ళ గురువుగారికి నివేదించకుండానే దాన్ని తిన్నాడు, కాబట్టి నీకు కూడా తప్పులేదయ్యా, నువ్వు నీ గురువుగారికి నివేదించక్కర్లేదు, దీన్ని తీసుకో అని చెప్పేసి అన్నారు. అయినా కూడా అతను అంగీకరించలేదు. అంగీకరించకుండా, అయ్యా నీ ఇద్దరిని నేను ఒక విధంగా ప్రార్థిస్తున్నాను, మా గురువుగారికి నివేదించకుండా మాత్రం నేను ఏమీ తీసుకోనండి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు వాళ్ళు చాలా మెచ్చుకుని, నాయనా మీ గురువు దంతాలు నల్లగా ఇనుములో ఉన్నాయి, నీ దంతాలు మాత్రం బంగారు వర్ణంలో మెరుస్తున్నాయి, నీ కళ్ళు బాగవుతాయి, అలాగే మీ గురువుగారి దంతాలు కూడా చక్కగా తయారవుతాయి ఆ దంతాలు అని చెప్పేసి వరం ఇచ్చి చేశారు. ఆ తర్వాత వెంటనే ఉపమన్యుకి రెండు కళ్ళు కూడా రావడం జరిగింది. వెంటనే అతడు మొట్టమొదటి గురువుగారి దగ్గరికి వచ్చి నమస్కరించాడు. నమస్కరించేటప్పటికి ఆ గురువుగారు ధౌమ్యుడు ఉపమన్యువుతో అన్నాడు అనమాట, నాయన అశ్విని కుమారుడు చెప్పినట్లుగానే నీకు సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి ఆ శిష్యుణ్ణి ఆశీర్వదించారు. అలాగే నీకు సర్వ వేదాలు సమస్త ధర్మశాస్త్రము కూడా స్వయంగా స్ఫురిస్తుందయ్యా, నేను నీకేమి బోధించక్కర్లేదని చెప్పేసి అతన్ని ఆశీర్వదించడం జరిగింది. ఆ విధంగా అశ్విని దేవతల యొక్క స్తోత్రాన్ని చేసి ఈ ఉపమన్యు అనేవాడు తన కంటి చూపుని తిరిగి పొందడం జరిగింది. ఈ కథను విన్న మీరందరికీ కూడా నా కృతజ్ఞతలు. నమస్కారం.